ओम नमो वेंकटेशाय ज्योतिष रत्नाकरम चैनल की स्वागत। ई वीडियो लो केतु ओक जातकंलो ये स्थानाल्लो उंडडं वल्ल शुभ फलितालु अलागे अदृष्ट फलितालु इस्ताडु अनेदि तेलुसुकुने प्रयत्नं चेद्दाम। नवग्रहाल्लो राहु केतुलु शनि कुज रवि वीळ्ळु पापग्रहालुगा चेप्पबडतारु। अयिते రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వీటిలో రాహుకి చండాలుడు అని పేరుంది. రాహు యొక్క పేరు చండాలుడు. అయితే కేతువు మాత్రము పాపగ్రహం కేటగిరీలో ఉన్నప్పటికీ రాహు అంతా పాపత్వాన్ని కలిగించిన గ్రహము కేతువు. చాలా శుభ ఫలితాలని కలిగించడంలో కేతువు చాలా ముందంజలో ఉంటాడు. అయితే తొమ్మిది గ్రహాల్లో కూడా అన్నిటికంటే పవర్ఫుల్ గ్రహం ఏది అనే ప్రశ్న వస్తే కేతువు అనే చెప్పాల్సి ఉంటుంది. అందుకే నవగ్రహ స్తోత్రంలో కూడా రౌద్రం, రౌద్రాత్మకం, ఘోరం అని ఉంటుంది. అంటే చాలా తీవ్రమైన గ్రహము, చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ని ఇచ్చేటువంటి గ్రహము. కేతు మహాదశకనకు యోగించి, కేతు యోగస్థానంలో ఉండి జాతకంలో యోగించి కేతు మహాదశ వచ్చినప్పుడు ఓవర్ నైట్గా పరిస్థితులు మారి చాలా ఫాస్ట్గా ఉన్నతిలోకి రావడము, ఇటువంటి ఫాస్ట్ రిజల్ట్స్ని, చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ని ఇవ్వడంలో కేతువు సమర్థుడు. అంటే కేతు ఇచ్చేంత పవర్ఫుల్గా, ఫాస్ట్గా ఎక్కువ రిజల్ట్స్ని మిగతా ఏ ప్లానెట్ కూడా ఇవ్వదు అన్నం మాత్రం ఇవ్వలేదు అనేది వాస్తవం. అయితే కేతు యొక్క కారకత్వాలు చూసుకుంటే ప్రధానంగా కేతువు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి గ్రహము అనేది చాలామందికి తెలుసున్న విషయం. అయితే కేతువు మెటీరియలిస్టిక్ గెయిన్స్, అంటే ఫినాన్షియల్ గెయిన్స్ కావచ్చు, ప్రాపర్టీస్, ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కేతు యొక్క అనుగ్రహం వల్ల లభించడానికి ఎంతగానో అవకాశం ఉంది. అయితే కేతువు స్పిరిచువల్ రిజల్ట్స్, అలాగే రిలీజియస్ రిజల్ట్స్, అంటే ఒక దైవభక్తి, మంత్ర సాధన, ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, దైవభక్తి, క్షేత్ర సందర్శనము, దేవతానుభూతులు, దివ్యమైన అనుభూతులు, ఇటువంటివన్నీ కలిగించడానికి కేతు ఎంతగానో కారకత్వం వహించేటువంటి గ్రహం. అయితే కేతు అదే ఇస్తాడు అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే కేతువు మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కూడా, అంటే ధనము, పదవి ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా ఇచ్చేటువంటి గ్రహం కేతువు. ఇక కేతు యొక్క కారకత్వాలు చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యము, భక్తి, దైవచింతన, గురువుల యొక్క సందర్శనము, గురు సేవ, అలాగే పన్నెండవ ఇంట కనుక కేతు ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అనేది ఒక సూత్రము. మోక్షకారకుడు కేతువు కాబట్టి పన్నెండింట కేతువు మోక్షాన్ని ప్రసాదిస్తాడని. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఈ జన్మలో మోక్షం పొందుతాడని కాదు, పన్నెండింట కేతువు ఉంటే, కానీ అతని యొక్క ఆలోచనాధారణని అటువంటి లైన్లో సాగుతూ ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగి మోక్షం వైపు ప్రయాణం ఎక్కువగా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. ఇక కేతు ఇచ్చే మరిన్ని శుభ ఫలితాలు ఏమిటి అంటే ఇంట్యూషన్, అంటే ఒక జ్యోతిష శాస్త్రవేత్తకి, ఒక యాస్ట్రాలజర్కి ఉండవలసిన క్వాలిటీ ఇంట్యూషన్, అంటే తను దర్శించి చెప్పగలగడం, తన ఊహ నిజాన్ని దర్శించగలగడం, ఇటువంటి క్వాలిటీస్ని, అంటే ఇంట్యూషన్ని ఇవ్వడంలో కేతు యొక్క అనుగ్రహం తప్పనిసరి. అలాగే నెగిటివ్ సైడ్లో తీసుకుంటే కొంత డిప్రెషను, ఒంటరితనము, ఇటువంటి వాటికి కూడా కేతు కారణమవుతూ ఉంటాడు. ఇక ఇటువంటి కేతువు ఏ స్థానాల్లో బాగా యోగిస్తాడు అంటే మిగతా పాపగ్రహాల్లాగే 3, 6, 11లో కేతు చాలా బాగా యోగిస్తాడు. అది కాకుండా కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ కనుక మనం పరిశీలించినట్టయితే కేతువు రాహువులాగే కేంద్ర కోణాల్లో కూడా చాలా బాగా యోగిస్తాడు. అయితే ఈ కేంద్రాధిపతి, కోణాధిపతి మంచి యోగంలో ఉన్నప్పుడు కేతువు కూడా ఆ కేంద్ర కోణాధిపతుల యొక్క ఫలితాన్ని కేతువు ఎన్హాన్స్ చేసి వాటిని ఇవ్వడానికి ఎంతగానో సహకరిస్తాడు ఆ ప్లానెట్స్కి. ఉదాహరణకి సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు,
అలాగే కుంభలగ్నాన్ని తీసుకుంటే శుక్రుడు యోగకారకుడు. ఇటువంటి యోగకారకుడితో కనుక కేతు కేంద్రకోణంలో కలిసి ఉండి కేంద్రకోణాధిపతి కూడా బలంగా ఉంటే తప్పకుండా ఆ కేంద్రాధిపతి లేక కోణాధిపతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని కేతు ఇస్తాడు. అలాగే కేంద్రాధిపతి కోణాధిపతి వీళ్ళ నక్షత్రాల్లో కూడా కేతు కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎంతగానో సపోర్టివ్గా హెల్ప్ చేసేటువంటి ప్లానెట్ కేతు. అలాగే ఒక యోగకారక ప్లానెట్ నక్షత్రంలో ఉన్న కేతు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా యోగకారకుడు యొక్క దశ నడుస్తున్నట్టయితే అందులో కేతు అంతర్దశ ఇటువంటి కేంద్రకాల కోణాల్లో ఉన్నటువంటి కేతు యొక్క అంతర్దశ మంచి రిజల్ట్స్ అంటే బెనిఫిట్ రిజల్ట్స్ని ఇస్తుంది. కేంద్ర కోణాల యొక్క దశ నడుస్తున్నప్పుడు అంటే ఉదాహరణకి కుంభలగ్నానికి కుజలో కేతువు, అలాగే తుల లేదా వృషభ లగ్నానికి శనిలో కేతువు, ఇవి మంచి రిజల్ట్స్నే ఇస్తాయి. ఇటువంటి కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి కేతువు ఉదాహరణకి వృషభ లగ్నానికి శని యోగకారకుడు, ఇటువంటి శని తొమ్మిదవ ఇంట కానీ లేదా పదవ ఇంట కానీ కేతువుతో కలిసి ఉంటే అది మంచిది. ఆ ప్లానెట్ యొక్క బెనిఫిట్ రిజల్ట్స్ ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. అంటే వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతిగా యోగకారకుడు అయినటువంటి శని ఉదాహరణకి భాగ్యంలో ఉంటే అక్కడ కూడా కేతు ఉంటే తొమ్మిదవ ఇంట కేతువు చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కేతువు శనికి సహకారం చేస్తూ అందించడానికి అవకాశం ఎంతగానో ఉంటుంది. అలాగే కోణాల్లో కూడా అయితే ఈ కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఏమన్నా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అలాగే మ్యాలిఫిక్ లార్డ్షిప్ తీసుకున్న ప్లానెట్స్ కనుక చూస్తూ ఉన్నట్టయితే కేతు యొక్క రిజల్ట్స్లోని పాజిటివ్ రిజల్ట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కేంద్ర కోణాల్లో ఉండడం వలన కేతు కొంత బలం సంతరించుకుని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా చూసినట్టయితే ఉదాహరణకి కేతు ఒక కేంద్రస్థానంలో ఉన్నాడు చతుర్థంలో, అటువంటి చతుర్థాధిపతి కోణంలో ఉన్నప్పుడు కేతు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే కేతు కోణంలో ఉన్నాడు అనుకుందాం, అంటే ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లార్డ్ ఫోర్త్లో కానీ లేదా వేరే కేంద్రంలో కానీ ఉన్నప్పుడు కూడా కేతు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే కేతుకి వృచ్చకము ఉచ్చ అనేది ఒక సూత్రము, అలాగే ధనస్సు అని కూడా అంటారు, కానీ ఉచ్చని కేతుకి వృచ్చకాన్ని ఉచ్చగా తీసుకున్నట్టయితే ఈ కేంద్ర కోణంలో ఉచ్చలో ఉన్న కేతు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే వీటికంటే కూడా కొంత ఎక్కువగా మంచి రిజల్ట్స్ ఇచ్చేది అని చెప్పుకోవాల్సి వస్తే మాత్రము 3-6-11 హౌసెస్. థర్డ్ హౌస్లో కేతువు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. రాహువు శని ఇటువంటి పాపగ్రహాల వల్లనే కేతువు కూడా థర్డ్ హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంటే ఆ వ్యక్తి ధైర్య సాహసాలు కలిగిన ఒక వ్యక్తిగా ఉండడము, తర్వాత సిక్స్త్ లార్డ్తో నైన్త్ లార్డ్తో సత్సంబంధాలు కలిగి ఉంటే మంచి ఎనర్జెటిక్ పర్సన్గా ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి షార్ప్ మైండ్ ఉండి అతను స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేటువంటి ప్రొఫెషన్స్లో చాలా బాగా రాణించడము, ఇటువంటి అద్భుతమైన ఫలితాన్ని కేతు థర్డ్ హౌస్లో ఉండి ఇవ్వగలడు. అయితే కొంతగా ఆ భ్రాతృస్థానం పాడవుతుంది కాబట్టి తనే ఆ ఫ్యామిలీలో ఆఖరి సంతానంగా ఉండడము ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. అంటే తనకి తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఉండకపోవడం సాధారణంగా. అయితే ఇది మనం జనరల్ రూల్గా తీసుకోకూడదు. థర్డ్ లాబ్ యొక్క స్ట్రెంగ్త్, అతను ఎక్కడ ఉన్నాడు, తర్వాత అవాన్స్లో అతని బలం ఎలా ఉంది అనే దాన్ని బట్టి తనకు సోదరులు ఉండే అవకాశం ఉంది, అంటే తనకంటే చిన్నవాళ్ళు ఉండే అవకాశం ఉంది. అలాగే థర్డ్ హౌస్లో కేతువు గురువుతో కనుక కలిసి ఉంటే ముఖ్యంగా కేతువు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేది గురువు యొక్క కంజంక్షన్ లేదా ఆస్పెక్ట్. అంటే గురువుతో కలిసి ఉన్నా లేదా గురువు కేతువుకి ఆపోజిట్లో ఉన్నా, అంటే గురురాహువులు కలిసి ఉంటారు కానీ కేతువుని గురువు చూడడం అనేది చాలా మంచిది. ఈ గురువుతో ఎప్పుడైతే కేతువు కలిసి ఉంటాడో అప్పుడు కూడా కేతువు కొంతవరకు మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే అలా కాకుండా గురువు కేతువు పరస్పరం 5-9 రిలేషన్ కలిగి ఉంటే, అంటే కేతువుకి 9వ ఇంట్లో గురువు లేదా కేతువుకి 5వ ఇంట్లో గురువు, ఇలా ఉన్నప్పుడు కేతువు యొక్క అడిషనల్ ఆస్పెక్ట్స్ 5-9 అంటే 5-9, అలా ఉన్నప్పుడు కేతువు గురువు పరస్పరం చూసుకుంటారు, అది చాలా మంచి ప్లేస్మెంట్.
అప్పుడు రాహువుతో గురువు కలిసి ఉంటాడు కాబట్టి ఇంకా చాలా పరిపూర్ణమైన శుభ ఫలితాలు కేతుకి ఇవ్వడానికి అవసరమైన బలం చేకూరుతుంది అటువంటి ఆస్పెక్ట్స్కి. అటువంటి ఆస్పెక్ట్స్ కలిగి ఉన్నప్పుడు కేతువు కేంద్ర కోణంలో ఉన్నప్పుడు ఎటువంటి ప్లానెట్స్తో ఉన్నాడు, ఉదాహరణకి సెకండ్ లార్డ్, నైన్త్ లార్డ్, లెవెన్త్ లార్డ్ వీళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉంటే మెటీరియలిస్టిక్ గెయిన్స్ చాలా బాగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ధనము, అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మెటీరియల్ కంఫర్ట్స్ అంటే ఇళ్ళు, వాహనాలు, ఇటువంటి సౌఖ్యాలు కూడా కేతు యువకుడు గురువుతో కలిసి ఉంటే. అట్ ది సేమ్ టైం అదే కాంబినేషన్లోనే ఈ మెటీరియలిస్టిక్ సక్సెస్తో పాటు దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన కూడా ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. అయితే ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా అతని ప్రయాణం ఉంటుందా, మెటీరియలిస్టిక్ సక్సెస్ ఎక్కువ ఉంటుందా అనేది కేతువు ఆ గురువు ఆ ఫిఫ్త్ లార్డ్ లేదా ఏ ఇంట్లో ఉన్నాడో ఆ యొక్క సైన్ లార్డ్ యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే తప్పకుండా ఎంత ఆధ్యాత్మిక సాధనలో ప్రగతి సాధించినా వరల్డ్లీ కంఫర్ట్స్ అంటే ధనము, సంపద, భోగాలు ఇవి మాత్రం కనీసం మినిమం స్టాండర్డ్స్ అయినా కేతు ఇస్తాడు గురువుతో ఇటువంటి ఫైనైన్ రిలేషన్లు ఉన్నప్పుడు. కేతువుకి గురువుకి ఫైనైన్ రిలేషన్ అంటే 5-9 రిలేషన్ చాలా అద్భుతమైన రిలేషను అన్ని విధాలుగా కూడా. అది కేతు యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగా పెంచేటువంటి కాంబినేషన్ అది. అలాగే ఉదాహరణకి థర్డ్ హౌస్లో కేతు ఉచ్చబంధం ఉన్నాడు అనుకుంటా, అంటే ఇది కన్యాలగ్నం. కన్యాలగ్నంలో కనుక థర్డ్ హౌస్ వృశ్చికంలో కేతు ఉంటే అదే థర్డ్ హౌస్లో శుభగ్రహాలు అంటే బుధ, శుక్ర లేదా గురువు, లేదా గురువు 9 ఉంటుంది, లేదా కేతు ఫిఫ్త్ ఆర్ 9th హౌస్లో ఉంటే ఆ వ్యక్తికి చాలా చక్కటి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, పురాణాలు ఇటువంటి వాటిలో మంచి ఆసక్తి, వీటిని గురించినట్టు తెలుసుకోవాలనే జిజ్ఞాస, దైవ సాధన చేయడము, మంత్ర సాధన చేయడంలో ఇంట్రెస్ట్ చూపించడము ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే ఇంకా బలంగా కనుక గురువు అనుగ్రహం ఉంటే, గురువు బలంగా ఉండి కేతువుకి గురువుకి సంబంధం బాగుంటే ఆ వ్యక్తి జీవితంలో ఒక గురువు ప్రవేశించి గురువు మంత్రదీక్షను ప్రసాదించి ఆ వ్యక్తిని ఉద్ధరించడం అనేది కూడా కేతువు వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కేతు ఉచ్చలో ఉన్నాడు. అలాగే బుధ శుక్రులతో కేతు ఉచ్చలో ఉండి సత్సంబంధం పెట్టుకున్నప్పుడు వారికి కళలు, లిటరేచర్ ఇటువంటి వాటిలో కూడా మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు ఆ జాతకుడు. అలాగే ఇంకొక బెనిఫిక్ హౌస్ కేతుకి 6th హౌస్. 6th హౌస్లో కేతు ఉన్నప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. వారు అటువంటి 6th హౌస్లో కేతు ఉన్నప్పుడు రవితో కానీ కుజుడితో కానీ సత్సంబంధాలు కలిగి ఉంటే చక్కటి స్పోర్ట్స్ పర్సన్గా, అథ్లెటిక్గా, మంచి రోబస్ట్ బాడీ అంటే స్ట్రాంగ్ బాడీ, హెల్త్ ఇష్యూస్ లేకుండా చాలా చలాకీగా ఉండడము ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. శత్రువుల్ని దమనం చేయడం అంటే ఉదాహరణకు ఒక ఆట తీసుకుంటే ఒక గేమ్, అందులో తన ప్రత్యర్థులను ఎప్పుడు చిత్త చేయడంలో వీరే పై చేయిగా సాధిస్తూ ఉంటారు. ఇటువంటి రిజల్ట్స్ కూడా కేతువు 6th హౌస్లో ఉన్నప్పుడు ఇస్తాడు. అలాగే వారికి రుణ బాధలు ఉన్నా కానీ తీరిపోతాయి కేతు అనుగ్రహం వల్ల. ఇక 6th హౌస్లో కేతు ఉండి 6th లార్డ్తో మంచి సంబంధాలు పెట్టుకుని రవి, కుజ వీళ్ళిద్దరితో సత్సంబంధాలు కలిగి 9th లార్డ్, 11th లార్డ్ బలంగా ఉంటే వారు గవర్నమెంట్ జాబ్లో మంచి పొజిషన్కి చేరుకోవడము, అలాగే వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా రాణించి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్, టాప్ 10లో ర్యాంక్ రావడము, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సివిల్స్ కావచ్చు లేదా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఇటువంటి వాటిలో ఆ దశ నడుస్తున్నప్పుడు కనుక, కేతు మహాదశ నడుస్తున్నప్పుడు కనుక అటువంటి ఎగ్జామ్స్ వాళ్ళు కనుక రాసినట్టయితే తప్పకుండా వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఇటువంటి వ్యక్తులు. ఎందుకంటే అది బుద్ధిబలానికి సంబంధించినటువంటి షార్ప్ మైండ్ని కూడా ఈ కేతు 6th హౌస్లో ఇవ్వడానికి చాలా సహకరిస్తాడు. ముఖ్యంగా గురువు అలాగే బుధ ఇటువంటి ప్లానెట్స్తో సంబంధం కలిగినప్పుడు. అయితే బుధలో కేతు ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, చురుకైన మైండ్ ఇటువంటి వాటికి సహాయం చేసినప్పటికీ వారికి 2nd హౌస్ లేదా 9th హౌస్ ఇటువంటి వాటిలో బుధ కేతు కంజంక్షన్ కనుక ఉంటే అది మెటీరియలిస్టిక్ లాసెస్ కొంతవరకు కలిగించడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు ధన నష్టము, పదవి కొంత కోల్పోవడము, పదవి నష్టము ఇటువంటివి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధ కేతు కాంబినేషన్ ఉన్నప్పుడు. అందులోనూ కేంద్ర కోణంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటిప్పుడు బుధుడు చాలా బలంగా ఉండి నవాంసులు ఉచ్చలో ఉండడము, కనీసం స్వక్షేత్రంలో ఉండి బలంగా ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ కొంతవరకు తగ్గుతుంది. అంటే ఆ లాసెస్ కానీ
ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే బుధ ప్లస్ కేతు కాంబినేషన్ ఎప్పుడు కూడా కొంత జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరము ఉంది. అటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు బుధ మహాదశలో కేతు అంతర్దశ వచ్చినా, కేతు మహాదశలో బుధ అంతర్దశలు వచ్చినా ఆ జాతకుడు కొంతవరకు వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత ఆర్థిక నష్టము, అవమానము లేదా పదవీచ్యుతి ఇటువంటి అనుభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు స్ట్రాంగ్గా ఉంటే అది చాలా వరకు తీవ్రత తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీరికి ఆరోగ్యం మాత్రం చక్కగా ఉంటుంది. సిక్స్త్ హౌస్లో కేతు ఉన్నవాళ్ళు, సిక్స్త్ థర్డ్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇక వారికి ఇల్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంకొక హౌస్ కేతుకి లెవెన్త్ హౌస్. ఈ లెవెన్త్ హౌస్లో కేతు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంటే లెవెన్త్ లార్డ్ బలంగా ఉండి ఉదాహరణకి మకర లగ్నము, దానికి లెవెన్త్ హౌస్ వృశ్చికము, దానికి అధిపతి కుజుడు, కుజ కేతువుల కాంబినేషన్ అందరూ ఉండి సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ కూడా బలంగా ఉండి నైన్త్ లార్డ్తో సంబంధాలు కలిగి ఉంటే వారికి ఈజీ ఇన్కము, కష్టపడి చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోవడము, అటువంటి తెలివితేటలు ఉండడము, ఏదైనా సరే ఓటమిని కూడా పాజిటివ్గా తీసుకుని దాని నుంచి పాఠాలు నేర్చుకుని పైకి ఎదగడము, ఇటువంటి క్వాలిటీస్ కేతు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఇస్తారు. పోరాట పటిమ, ఆ స్ఫూర్తి, ఆ స్పిరిట్, ఫైటింగ్ స్పిరిట్ అనేది ఇవ్వడానికి కేతు చాలా బాగా ఉపకరించేటువంటి గ్రహం. అన్నిటికంటే చాలా బాగా హెల్ప్ చేసే ప్లానెట్ ఈ ఫైటింగ్ స్పిరిట్కి కేతువు. కాబట్టి ఇటువంటి కేతు లెవెన్త్ హౌస్లో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన విజయాల్ని అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఇస్తారంటే ఆ వ్యక్తి ఇంక అయిపోయాడు, పతనమైన అనుకున్న వాడు కూడా మళ్ళీ పైకి లేచి చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు ఇటువంటి లెవెన్త్ హౌస్ కేతు స్ట్రాంగ్గా ఉంటే. అదే లెవెన్త్ హౌస్ కేతు స్ట్రాంగ్గా ఉండి ఫోర్త్ నైన్త్ లార్డ్తో శనితో రవితో సంబంధం ఉంటే వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో చాలా హైట్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఎంతైనా ఇస్తాడు. ఇక మరొక మంచి హౌస్ కేతుకి ట్వెల్త్ హౌస్. ట్వెల్త్ హౌస్లో కేతువు మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువగా సహాయపడతాడు. అయితే ఇక్కడ ఈ జన్మలోనే మోక్షం వస్తుంది అని మనం ఒక కంక్లూషన్కి రాకూడదు. అంటే ఈ మోక్షానికి సంబంధించిన ఏంటంటే ఒక మైండ్ సెట్, అంటే అతను బలంగా ఉంటే కేతువు కనుక చాలా స్ట్రాంగ్గా, గురువు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి చూస్తూ ఉన్నట్టయితే నైన్త్ లార్డ్ యొక్క బలం కూడా ఎక్కువగా ఉండి కేతువుతో సంబంధం పెట్టుకుంటే వారికి ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి ఉండడము, అటువంటి సాధన ఎక్కువ చేస్తూ ఉండడము, వారికి ఒక గురువు దొరికి ఆ గురువు ఆ జాతకుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించడము లేదా ఒక దారి చూపించి ఆ జాతకుడిని ఈ ఆధ్యాత్మిక రంగం వైపు ఒక సరైన మార్గంలో పెట్టడము, దానివల్ల కృషి చేసి ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది ఇస్తాడు కేతు ట్వెల్త్ హౌస్లో ఉంటే. అయితే జ్ఞానము వైరాగ్యం ఇవ్వడానికి కేతు ట్వెల్త్ హౌస్ చాలా ఉపయోగపడుతుంది. అదే హౌస్లో శని యొక్క ఆస్పెక్ట్, ఉదాహరణకి టెన్త్ హౌస్లో ఉండి కేతువుని చూస్తూ ఉన్నట్టయితే మూడో దృష్టితో కేతువుని, ట్వెల్త్ హౌస్లో ఉన్న కేతువుని అద్భుతమైనటువంటి వైరాగ్యాన్ని కూడా ప్రసాదించడానికి కేతువు ఎంతగానో సహకరిస్తాడు ఆ జాతకుడికి. అయితే ఇదే ట్వెల్త్ హౌస్లో కేతువు ఉన్నప్పుడు గురువు ఫిఫ్త్ ఆస్పెక్ట్తో కానీ నైన్త్ ఆస్పెక్ట్తో కానీ కేతువుని చూస్తుంటే వారికి మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ కూడా చాలా బాగా ఇస్తుంది కేతు యొక్క అనుగ్రహం వల్ల. అంటే వారికి ఆధ్యాత్మిక సాధన సాగుతూ ఉంటుంది కానీ వారికి జీవితంలో కావాల్సిన భోగాలన్నీ కూడా అందుతూ ఉంటాయి. అలాగే వారు మెటీరియలిస్ట్గా మంచి ఉద్యోగంలో ఉంటారు లేదా వ్యాపారం కూడా బాగానే చేస్తూ ఉంటారు, అయినా కానీ పేర్లగా వారికి ఆధ్యాత్మిక సాధన సాగుతూ ఉంటుంది. అయితే ఇక సన్యాసులు, తర్వాత పీఠాధిపతులు ఇటువంటి జాతకాలు వేరు, వారికి చాలా అద్భుతమైన కాంబినేషన్స్ ఉంటాయి తప్ప అటువంటి స్థితికి అందరూ చేరుకోలేరు ట్వెల్త్ హౌస్ కేతు ఉన్నప్పటికీ. గురువు చాలా మటుకు కేతువుకి మెటీరియల్ కంఫర్ట్ ఇచ్చి ఆ జాతకుడికి అటువంటి లైన్లో కూడా పురోగతిని సాధించడానికి సహాయపడతాడు. కాబట్టి గురుకేతు యొక్క ఈ మ్యూచువల్ ఆస్పెక్ట్, ఫైన్ అండ్ రిలేషన్ అనేది ట్వెల్త్లో ఉన్న కేతువుకి చాలా బాగా సహకరించేటువంటి అంశము. ఆ విధంగా ట్వెల్త్లో ఉన్న కేతువు గురువుతో చూడబడుతూ ఉన్నప్పుడు గురువు కనుక ఎయిత్ లార్డ్ లేదా సెవెంత్ లార్డ్ ఇలా కనుక చూస్తున్నట్టయితే, ఉదాహరణకి సింహలగ్నానికి వ్యయంలో కేతు ఉండి గురువు కనుక చూస్తూ ఉన్నట్టయితే అష్టమంలో ఉండి కానీ లేదా అష్టమంలో ఉండి ఫిఫ్త్ ఆస్పెక్ట్తో లేదా చతుర్థంలో ఉండి నైన్త్ ఆస్పెక్ట్తో చూస్తున్నట్టయితే వారు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళడము, ఫారిన్ ట్రిప్ ద్వారా జాబ్లో అంటే కెరియర్లో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడము, ధనాన్ని సంపాదించడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా కేతువు ప్రసాదిస్తాడు. అయితే కేతు మహాదశ వచ్చినప్పుడు ఈ రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా చాలా అద్భుతంగా కూడా ఆ వ్యక్తి ఎంజాయ్ చేయగలుగుతాడు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాడు, అనుభవించగలుగుతాడు. ఇటువంటి మంచి స్థితిలో ఉన్న కేతు ఎప్పుడు కూడా ఆ కేతు యొక్క మహాదశ వచ్చినప్పుడు
చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తాడు, చాలా ఫాస్ట్గా కూడా ఇస్తాడు. అంటే స్క్రాచ్ నుంచి కూడా పైకి రావడానికి కేతు ఎంతగానో ఉపయోగపడతాడు. అలాగే జీవితాన్ని ఒక మలుపు తిప్పి సరైన మార్గంలో పెట్టడానికి కూడా కేతు ఎంతగానో ఉపకరించేటువంటి గ్రహము. కాబట్టి ఈ విధంగా కేతు యొక్క స్థితిని మన జాతకంలో చూసుకుని మనకి ఏ విధంగా పాజిటివ్గా ఉన్నాడు అనేది ఒక బేరీజు వేసుకుని తదనుగుణంగా కేతువుని అలాగే కేతు ఒక పాజిటివ్ క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేసే విధంగా రెమెడీస్ చేసుకున్నట్టయితే వ్యక్తి మెటీరియలిస్టిక్గా అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతిని సాధించడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది ఈ కేతు యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి కేతు అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ప్లానెట్. దాని గురించి చాలా యాంగిల్స్లో స్టడీ చేయొచ్చు. ఇప్పుడు కేవలం క్లుప్తంగా కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పడం మాత్రమే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.